హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి దొండకాయలు అండి. వీటితో ఇప్పుడు మనం వెరైటీగా టేస్టీ హెల్తీ దొండకాయ పకోడీ తయారు చేద్దాం అండి. ఈ దొండకాయల్ని ముందుగా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం అండి. దొండకాయల్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉప్పుతో వాష్ చేసామండి. చూస్తున్నారు కదా, చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసామండి. ఇక అందులో మనం ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. బియ్యం పిండి, శనగపిండి, కారం, అల్లం చిన్న ఉల్లిపాయల పేస్ట్, పసుపు, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, హీటింగ్ సాల్ట్ అన్నీ ఇందులో యాడ్ చేసామండి. ఇక ఇవన్నీ మనం ఈ దొండకాయ పీసెస్లో యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ ఇందులో చిలకరించి మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మన ఈ దొండకాయ పేస్ట్ని ఇంకా ఒక 10 నిమిషాల్లో మనం వీటిని పకోడీలాగా తయారు చేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు బాగా ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ దొండకాయ పేస్ట్ని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేస్తున్నామండి. ఇలా కొద్ది కొద్దిగా పేస్ట్ తీసుకుని ఈ వేడి ఆయిల్లో యాడ్ చేస్తున్నామండి. మన దొండకాయ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇక మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. బై అండి.